ఇతని పేరు, ఇది ఇతని నంబర్, ఇతను ఒక అసిస్టెంట్ ప్రొఫెసర్. ఇతను అందరిలా కాదు, కొంచెం డిఫరెంట్. ఏంటంటారా, మీరే చూడండి. హలో సార్, సార్ నేను గౌతమ్ మాట్లాడుతున్నా సార్. చెప్పు సార్. విజయ్ సూసైడ్ చేసుకోవడానికి కాలేజ్ బిల్డింగ్ పైకి ఎక్కాడు సార్, లవ్ ఫెయిల్ అయిందని. ఓహో, అలాగా, నేను వస్తున్నా. చూసారా, అంత సీరియస్ మ్యాటర్ని ఎంత కూల్గా తీసుకున్నాడో. చూద్దాం ఏం చేస్తాడు. ఇక్కడి నుంచి దూకి చేద్దాం అనుకుంటున్నావా? అవును సార్, మీరు నన్ను ఆపద్దు, నేను ఇక్కడి నుంచి దూకి చావాల్సిందే. ఇక్కడి నుంచి దూకితే గ్యారంటీగా చేస్తావా? నాకు డౌటే. ఇంత పైన నుండి గ్యారంటీ సార్? చస్తే పర్వాలేదు, చావకపోతేనే. అదే, చావకుండా కాలో చేయో విరిగి బతికావే అనుకో. ఆహా, అనుకో. ఏంటి నీ పరిస్థితి, నువ్వే ఊహించుకో. కుంటికాలు, సంకలో కర్ర, సరిగా నిల్చోలేని పరిస్థితి. అలా ఉన్నా అమ్మాయి వాసన తగిలితే చాలు. మహేష్ బాబు భలే ఫైట్ చేసింది, దూకుడు సినిమా భలే ఉంది. బుద్ధి మారదు. ఏ గీతా, ఏంటి అమ్మాయి దగ్గరికి వెళ్ళి పూవిచ్చి, ఐ లవ్ యు. ఆ అమ్మాయి నిన్ను యగాదిగా చూసి, నువ్వే కదా బిల్డింగ్ మీద నుండి దూకేసింది, నువ్వేమో అదే అడ్వెంచర్ లాగా కాలు రగరేసి మరి అనగానే, అమ్మాయిల దగ్గర మామూలే అయినా కొంచెం ఫీల్ అవుతాం. సీన్ ఇక్కడ కట్ చేసి ఇక్కడ ఓపెన్ చేస్తే మీ ఫ్రెండ్స్ అందరూ డిస్కోకి వెళ్తుంటారు, నువ్వు కూడా వాళ్ళ దగ్గరికి వెళ్ళి, అరే మామా నేను వస్తారా, నువ్వెందుకురా డిస్కోకి, ఒక్కళ్ళతో డాన్స్ చేస్తావా, ఓరా అవతలకి ఓరా అంటూ నిన్ను పక్కకు నెట్టేసి వాళ్ళు వెళ్ళిపోతారు. ఇలా నీ జీవితం ఇంత విషాదంలో నడుస్తున్న సమయంలోనే నీ పరీక్ష రిజల్ట్స్ వస్తాయి. ఇంతకుముందు ఒకటి రెండు సబ్జెక్టులన్నా పాస్ అయ్యేవాడు, ఈసారి మొత్తం పోతాయి. పాపం ఆ దిగులతో ఇంటికెళ్ళేసరికి అక్కడ మీ నాన్న, దరిద్రుడా ఎందుకు రాని బతుకు, బతకపోతేనేమి, ఒక్కటంటే ఒక సబ్జెక్ట్ లో పాస్ కాలే, మళ్ళా నీ బతుకి లో ఒకటి. తండ్రి కోసం ఏమన్నా చేసిన ఎవరా, అమ్మాయిల కోసం కాలు చేతులు కొట్టుకుంటావా, పనికి మాలిన వధవ. నీ గూడు చెదిరింది, నీ గుండె పగిలింది, ఓ చిట్టి పావురమ, ఎవరు కొట్టారు, ఎవరు కొట్టారు, ఎవరు కొట్టారు, నిన్నెవరు కొట్టారు, ఎవరు కొట్టారు, కనులా నీరు రానీకు కడవరకు, కదిలే కాలం ఆగే కథగా నీతో సాగే. బయటకు వచ్చావు, బతకాలి. మనం చదివిన చదివికి ఎలాగూ ఉద్యోగం రాదు, ఏం చేయాలని ఆలోచించగా ఏ అర్హత లేని ఉద్యోగం ఒకటి గుర్తుకొచ్చింది. సరేది, ఏం చెప్పడం ఎందుకు, నువ్వే చూడు.
ముష్టెత్తడమా? తప్పదు మరి, సిచ్యువేషన్ డిమాండ్ చేస్తుంది అలా. కంటిన్యూ కంటిన్యూ. అలా ఆడుకుంటూ హాయిగా నీ జీవితాన్ని గడిపేస్తావు. సార్, ఇంకొంచెం పెద్ద బిల్డింగ్ మీద దూకితే ఇప్పుడు గ్యారంటీగా చేస్తాం కదా సార్. సరే, అలాగే అనుకో. చచ్చావే అనుకో, ఏమవుతుంది? నువ్వు ప్రేమించిన అమ్మాయి నువ్వు చచ్చినందుకు హ్యాపీగా నీ పీడ పోయిందనుకొని ఇంకొకరిని తగులుకొని హాయిగా ఉంటుంది. నచ్చింది గర్ల్ ఫ్రెండ్ దొరికెరా మజాగ ఛాన్స్ జరుపుకో భలే రొమాన్స్ ఎవరైక సకమికా. అలా జరగడానికి వీల్లేదు. నేను చావును, దాన్ని చంపుతా, మొఖాన యాసిడ్ పోస్తా. యాసిడ్ పోస్తావా? అవును సార్. సరే, పోసావే అనుకో. పోలీసులు ఊరుకుంటారా? నిన్ను వెతికి మరీ ఎన్కౌంటర్ చేస్తారు, దాంతో నువ్వు కూడా చేస్తావు. మీది హంతకుల ఫ్యామిలీ కాబట్టి మీ అక్కకి పెళ్ళే కాదు, దాంతో తను ఆత్మహత్య చేసుకుంటుంది. ఆ దిగులతో మీ నాన్నకి హార్ట్ ఫెయిల్ అవుతుంది. అందరూ పోయాక బ్యాలెన్స్ ఎందుకని మీ మమ్మీ కూడా జాయిన్ అవుతుంది. ఇలా నీ లవ్ టోటల్ మీ ఫ్యామిలీ ఫోటోకే దండేస్తుంది. ఇప్పుడు నన్ను ఏం చేయమంటారు సార్? గుడ్ క్వశ్చన్. నువ్వు బాగా చదువుకొని ఒక మంచి పొజిషన్కి రావాలి. అది చూసి నిన్ను వదులుకున్నందుకు ఆ అమ్మాయి కుల్లి కుల్లి ఆడవాలి. అవును సార్, మీరు చెప్పింది 100% కరెక్ట్. నేను బాగా చదువుకొని మంచి పొజిషన్కి వస్తాను సార్. అది నన్ను చూసి కుళ్ళి కుళ్ళి ఆడవాడు సార్. ఈ రకంగా ఏడిపించి పగ తీర్చుకుంటా సార్. వస్తా సార్, పగ తీర్చుకుంటా, పగ తీర్చుకుంటా దాని మీద. ప్రతి ఒక్కరికి ఒక పిచ్చి ఉంటుంది. ఒకరికి డబ్బు పిచ్చి, ఒకరికి పదవి పిచ్చి, ఒకరికి కుల పిచ్చి. అలాగే మన ప్రొఫెసర్ గారికి కూడా ఒక పిచ్చి ఉంది. అదేంటంటే నేను చెప్పడం ఎందుకు, మీరే చూడండి. దట్స్ ఆల్ ఫర్ ది టుడేస్ క్లాస్. ఓకే మై డియర్ స్టూడెంట్స్, నెక్స్ట్ సండే మనం అందరం కలిసి శాంతినికేతన్ ఫర్ మెంటల్లీ హ్యాండిక్యాప్డ్ స్కూల్కి వెళ్ళాలి. ఇక్కడ ఉన్న పిల్లలందరికీ ఏం కావాలో మనం అందించాలి. ఈ నెల నా జీతంతో అవన్నీ తెస్తాను. నాతో పాటు మీరు కూడా ఈ కార్యక్రమంలో పాల్గొనాలి. మనలాగా బాధిస్తే చెప్పుకునే పరిస్థితిలో వాళ్ళు లేరు. మనం చేసే ఈ కార్యక్రమం వాళ్ళకు ఒక ఓదార్పు కావాలి. కనీసం ఆ ఒక్కరోజైనా ఆటపాటలతో వాళ్ళని ఆనందంగా ఉండేలా చేద్దాం. ఆ ఆనందంలో మనము పాల్గొంచుకుందాం. ఇదేనండి ఇతని పిచ్చి. సమాజానికి ఏదో చేద్దామని బాగా తప్పించిపోతూ ఉంటాడు. అరే మామా, ఇదే మంచి ఛాన్స్. లేచి బిల్లప్పేవరా, స్వాతి పడిపోద్ది. సార్ సార్, మీరేం వరి కాకండి సార్, మేమందరం వస్తాం. నేను తీసుకొస్తాను సార్ అందరిని. ఎవరు మొహమాట పడొద్దు, ఎవరికేం కావాలో తీసుకోండి. బిల్ ఎంత అయినా పర్వాలేదు, నేను చూసుకుంటాను. ఓకే ఓకే, ఇవాళ నా బర్త్డే,
జీవితంలో ఎవరు మర్చిపోకూడదు. అరే మన అనిల్ సార్ ఇప్పుడు ఏం చేస్తుంటారా మామా? ఇక్కడ ఈ టైంలో ఆయన గురించి ఎందుకురా, ఎంజాయ్ చేయి. కానీ మనం వస్తా ఉన్నాం కదా. వస్తామంటే వెళ్ళిపోతామారా, ఇది ముఖ్యమా అది ముఖ్యమా? ఆయన ఇప్పుడు ఏం చేస్తుంటారా? కావాల్సిన మెడిసిన్స్ ఇందులో ఉన్నాయి, ఇంకేమన్నా కావాలంటే ఫోన్ చేయండి. వస్తా సార్. అలాగే సార్. సార్ సారీ సార్, నిన్న వద్దామంటే కుదరలేదు, ఎందుకంటే వీడి నాన్నమ్మ చనిపోయింది సార్. ఈ నబ్బా నన్ను బుక్ చేసిండు, అందుకే మేము రాలేకపోయాం సార్. నిజమే, మా నాయనమ్మ చనిపోయింది సార్. ఓహో అలాగా, సరే వస్తాం సార్. క్లాస్ టైం అవుతుంది. అనిల్ గారు మీకు విషయం తెలుసా, వాళ్ళ నానమ్మ చావలేదు ఏం లేదు, అంతా అబద్ధం. నిన్న వాళ్ళంతా మందు కొట్టి పార్టీ చేసుకున్నారు. అయినా మీ పిచ్చి కానీ సార్, స్టూడెంట్స్ నమ్మి ముందు పోవడం అనేది చాలా వేస్ట్ సార్. అనిల్ గారు, వీళ్ళు మందుకు పార్టీలకి ఎంతనే ఖర్చు పెడతారండి, ఇలాంటి మంచి కార్యక్రమానికి రారు, ఒక్క రూపాయి కూడా తీరు. మీరు వచ్చారా, ఒక్క రూపాయి అయినా తీసారా? సండే వచ్చిందంటే ఫ్యామిలీని తీసుకొని పార్కులకి సినిమాలకి తిరగడం తెలుసు. ఒక్కసారి ఆత్మ పరిశీలన చేసుకోండి, వాళ్ళ నానే అర్హత మీకుందంటారా? రారంట, రూపాయి తీయరంట. స్టూడెంట్స్ని తక్కువ అంచనా వేయచ్చు. సముద్రం కూడా చూడటానికి మామూలుగానే కనిపిస్తుంది. ఒక్కసారి సునామీ వస్తే వణుకు పుట్టిస్తుంది. అలాగే స్టూడెంట్స్ కూడా చూడటానికి అల్లరి చిల్లరగా ఉంటారు, కానీ ఒక్కసారి అందరూ కలిసి అడుగు ముందుకు వేశారంటే ఊహించుకోవడానికి దడ పుడుతుంది. అది స్టూడెంట్స్ పవర్ అంటే. ముందు మీరు మారండి, చేతనైతే నలుగురిని మార్చండి. ఏంటి? అవును, మన గురుగారు ఏమంటారా, నిన్న మేము రాలేదని మా మీద ఏమైనా ఫీల్ అవుతున్నాడా? ఎవరొచ్చినా రాకపోయినా ఆయన చెయ్యాలనుకుంది చేసి తీరుతారా? అబ్బా, బ్లడ్ క్యాంప్ పెడుతున్నారంట, ఏం చేస్తారా మా బ్లడ్ తీసుకుని? అరే మీకు ఇది అంత అర్థం కాదురా, ఆయన ఎందుకు చేస్తున్నారు? అసలు ఇది అర్థం చేసుకునే స్టేజ్లో కూడా మీరు లేరురా. ఓకేం కాదు, అయినా ఆయనకి ఎందుకురా సమాజ సేవలు, బొంగులో సేవలు. ఆయన ఒక్కటి చేయగానే సమాజం బాగుపడిపోతుందా? రే ఏదైనా ఒక్కటితోనే మొదలవుతుందిరా, ఆయన వెనుక మేమున్నాంరా. చెవులో పూలు పెట్టకు, మీకు ఫీజులు కట్టి చదివిస్తున్నాడు కాబట్టి మీరున్నారు. అందుకేరా, అందుకే మన అందరం ఆయన వెనుకుందాంరా. మాలాంటి పేద విద్యార్థులు ఎంతో మంది చదువుకోవచ్చురా, రండిరా ఆయన అర్థం చేసుకోండిరా. పోరా రాజేష్, తప్పు చేస్తున్నావు, అందరినీ చెడు మార్గంలో తీసుకెళ్తున్నావు. మాకు తెలుసు, దొబ్బేరా. రే సినిమాకి వెళ్దాం పదండిరా, నువ్వు నీ గర్ల్ ఫ్రెండ్ని తీసుకురా, హైట్ చూద్దాం. సార్.
సార్ అది సార్ బ్లడ్ క్యాంప్ గురించి అనౌన్స్ చేస్తాం కానీ ఏమైందంటే ఏం చేస్తాడరా మా బ్లడ్ తీసుకుని ఆయనకి ఎందుకురా సమాజ సేవలు పోరా సార్ ఇప్పుడు మనం చేసే కార్యక్రమం సక్సెస్ కావాలంటే మనకి బ్లడ్ డొనేట్ చేసే వాళ్ళు కావాలి సార్ దీనికి మన కాలేజ్ వాళ్ళని నమ్ముకుంటే ముందుకు పోలేం సార్ మనం వేరే కాలేజ్ వాళ్ళని కూడా కలుపుకోవాలి సార్ ఎందుకు ఎందుకు ఇలా జరుగుతుంది లోపం ఎక్కడుంది సమాజంలో మనిషికి మనిషిచే సాయం చేయించాలంటే ఇంత కష్టపడాలా అందరూ స్వార్థపరులా కాదు డబ్బు లేదా అది కాదు ఉంది అయినా ఎందుకు ముందుకు రావడం లేదు ఎవరో వస్తారు ఏదో చేసి మా బతుకులు బాగు చేస్తారు అంటూ ఎంతోమంది అభాగ్యులు ఎదురు చూస్తున్నారు వాళ్ళందరికీ నేనున్నాను అంటూ అందించే చేయి కావాలి ఆ చేయి నాదవ్వాలి అని ప్రతి ఒక్కరూ అనుకోవాలి అలా అనుకునేలా చేస్తాను నా చివరి శ్వాస ఆగే వరకు చేస్తూనే ఉంటాను డియర్ స్టూడెంట్స్ నేను సెయింట్ కాలేజీ నుండి వస్తున్నాను మన రాష్ట్రంలో ఎంతో పేదరికం ఉంది ఎంతోమంది ఎన్నో సమస్యలతో బాధపడుతున్నారు మనం ఆదుకోవాలి యువత చేతుల్లోనే ఉంది ఈ రాష్ట్ర భవిష్యత్తు ఈరోజు మనం చేసే సహాయం ఏదో రోజు మనకు సహాయపడుతుంది ఈరోజు మనం ఇచ్చే ప్రతి రక్తబొట్టు ఏదో ఒకరోజు మన ప్రాణాలను కాపాడుతుంది ఈరోజు మనం డొనేట్ చేసే ప్రతి పైసా ఏదో ఒకరోజు మనకు ఉపయోగపడుతుంది రేపు మనం చేసే కార్యక్రమానికి ఎంతమంది వస్తున్నారు ఏమండి వీరేంద్ర గారు మీ ఫ్రెండ్ కాలేజీలో అంటే బాగా తిరుగుతుండు ఆయన వాడిన సెలవులకి ఈ నెల జీతం కూడా రాదనుకుంటా అయినా ఈ రోజుల్లో పిల్లం పిల్లల్ని చూసుకోవడం చేత కావట్లేదు ఈయన వెళ్ళి సమాజాన్ని చూస్తాడట నాకు డౌటే ఇందులో ఏదో ఉంది ఏ స్వార్థం లేకుండానే ఎంత కష్టపడతాడా ఎవడండి ఎంత కష్టపడేది తప్పుగా మాట్లాడద్దు వంకరార్థాలు తీయొద్దు ఏం తెలుసు మీ అందరికి అతని గురించి అతని గురించి మాట్లాడే అర్హత మీకు లేదు ఏ స్వార్థం లేని పసిపిల్లవాని లాంటి మనస్తత్వం అతన్ని అటువంటి వ్యక్తికి ఫ్రెండునైనందుకు గర్వంగా ఉంది నాకు తెలుసు
అతనేంటి అనేది నాకు మాత్రమే తెలుసు. అతనేంటి అనేది అనిల్కి తమ్ముడు ఉండేవాడు. అతని పేరు కార్తిక్. తమ్ముడు అంటే అనిల్కి ప్రాణం. తమ్మునికి ఏం కావాలన్నా అడగకుండానే ఇచ్చేవాడు. ఒకరోజు హఠాత్తుగా ఒక సంఘటన జరిగింది. కార్తిక్కి యాక్సిడెంట్ అయింది. బ్రెయిన్లో బ్లడ్ క్లాట్ అయింది. ఆపరేషన్ చేయాలి. 10 లక్షలు ఖర్చు అవుతుందని డాక్టర్ అనగానే మాకేం చేయాలో అర్థం కాలేదు. బంధువులను, స్నేహితులను, తెలిసిన వాళ్ళను అందరినీ అడిగాం. ఒక్క రూపాయి కూడా సాయం చేయడానికి ఎవరూ ముందుకు రాలేదు. చివరికి కార్తీక్ని దక్కించుకోలేకపోయాము. ఎటుపోతుంది? ఆఫ్టర్ ఆల్ 10 లక్షలు, 10 లక్షలు లేక నా తమ్ముని ప్రాణాలు కాపాడుకోలేకపోయా అంటూ బాధపడ్డాడు, ఆవేశపడ్డాడు, నన్ను తాను అసహించుకున్నాడు. అప్పుడు మొదలైంది వానిలో పగ, కసి, ద్వేషం, కోపం. ఎవరి మీదో కాదు, సమస్యల మీద, సమాజంలో ఉన్న దారిద్ర్యం మీద. దానివల్లే తన తమ్ముని ప్రాణాలు పోయాయని, ఇక నుండి ఎవరి ప్రాణాలు పోకూడదని, బ్లడ్ దొరకక ఎవరు ఇబ్బంది పాలు కాకూడదని, ఫీజు కట్టలేక పేదోళ్ల చదువు ఆగకూడదని, డబ్బు లేక ఏ అమ్మాయి పెళ్లి ఆగకూడదని, ఏది ఆగకూడదని, ఇంకా ఇలా ఎన్నో జరగాలని మొదలుపెట్టాడు. అనే సంస్థ, దీని ద్వారా ఎంతో మంది కన్నీళ్లు తుడిచాడు. తన చేతనైన కాడికి ఆదుకున్నాడు. ఇంకా ఆదుకోవడానికి ప్రయత్నిస్తూనే ఉన్నాడు. అతని లక్ష్యం ఒకటే, ఎప్పటికైనా మన రాష్ట్రంలో సహాయం చేసేవాడే తప్ప సహాయం కోరేవాడే ఉండకూడదు. ప్లీజ్ దయచేసి, అతన్ని అర్థం చేసుకోకపోయినా పర్వాలేదు, పెడర్థాలు తీయకండి ప్లీజ్. మీకు చేతులు ఎత్తి దండం పెడుతున్నా ప్లీజ్.
సార్. నెక్స్ట్ అంటే బ్లడ్ క్యాంప్ పెడుతున్నాం సార్, మీరు ముందుండి మమ్మల్ని నడిపిస్తారా? నన్ను క్షమించండి సార్, నేను తప్పు చేశాను, మిమ్మల్ని ఎన్నోసార్లు అవమానపరిచాను. లేమ్మా. చెప్పండి సార్, మమ్మల్ని ఏం చేయమంటారో చెప్పండి. మీ వెనుక మేమున్నాం, మీ అడుగులు అడిగేస్తాం. మీరు సూర్యుడైతే సూర్యుడు పంపే కిరణాలు మేము అవుతాం సార్. చెప్పండి సార్, మీ వెనుక మేమున్నాం సార్. మనమందరం ఎంతో చేస్తున్నాం, అయినా సరిపోవడం లేదు, ఇంకా చేయాలి. మన రాష్ట్రంలో పేదరికం అలాగే ఉంది, ప్రతి ప్రాంతంలోనూ సమస్యలతో బాధపడుతున్నారు. ఎంతోమంది నిస్సహాయతతో సహాయం చేసేవారి కోసం ఎదురు చూస్తున్నారు. దీనంతటికీ డబ్బు అవసరం, మ్యాన్ పవర్ కూడా అవసరం. దీనికి ధనవంతులు డబ్బున్న వాళ్ళు చేయాల్సిన అవసరం లేదు. ఒక సామాన్యుడు తలుచుకున్న ఈ రాష్ట్ర తలరాతను మార్చవచ్చు. మన రాష్ట్రంలో 9 కోట్ల జనాభా ఉంది. ప్రతి ఒక్కరూ రోజుకు 1 రూపాయి ఇచ్చినా ఈ రాష్ట్ర దారిద్ర్యం మొత్తం పోతుంది. దీనికి ఎవరో వస్తారు, ఏదో చేస్తారని ఎదురు చూడొద్దు.
ఏ రాజకీయ నాయకుడు మన తలరాతను మార్చాల్సిన అవసరం లేదు. ఈ రాష్ట్రం నాది, ఇది నా బాధ్యత అని ప్రతి ఒక్కడు అనుకునేలా చేయాలి. చేద్దాం. ఈ బృహత్తర కార్యానికి శ్రీకారం చుట్టు. ఏదైనా ఒక్కసారిగా రాదు, ఒక్కొక్క అడుగు ముందుకు వేయాలి. ఆ అడుగు మనదవ్వాలి, స్టూడెంట్స్తోనే మొదలవ్వాలి. ముందు సహాయం చేసేవాడే తప్ప సహాయం కోరేవాడే ఉండకూడదు. మనం చేసే ఈ కార్యక్రమంలో ప్రతి కాలేజీ విద్యార్థులను భాగస్వాములను చేద్దాం. ఈ అద్భుత కార్యానికి మనం అందరం కలిసి నడుం బిగిద్దాం. మనమందరం ఒక్కొక్కరం ఒక్కొక్క కిరణమై అందరి గుండెల్లో ఆశాజ్యోతిని వెలిగిద్దాం. నేను ప్రతి కాలేజీ యాజమాన్యాన్ని ఒప్పించి భాగస్వాములను చేస్తాను. నేను వాసవి కాలేజ్ స్టూడెంట్స్తో మాట్లాడి మన రే ఆఫ్ హోప్లో భాగస్వాములు చేశాను సార్. నేను అవంతి కాలేజ్ స్టూడెంట్స్ని తెస్తాను సార్. సార్ నేను నోవా కాలేజ్ స్టూడెంట్ తీసుకొస్తాను. హిందూ కాలేజ్ సార్, సిబిఐటి నేను చేసుకెళ్తాను. కాలేజ్ స్టూడెంట్స్ని తెస్తాను సార్. నేను టీకేఆర్ కాలేజ్కి వెళ్తాను. గాయత్రి కాలేజ్కి వెళ్తాను సార్. మల్లారెడ్డికి వెళ్తాను సార్. మనం కూడా వీళ్ళు చేసే ఈ కార్యక్రమానికి చేయితనిద్దాం. మనం వేలు లక్షలు ఇవ్వనవసరం లేదు, వాళ్ళు కోరుకోవట్లేదు. ఒక మంచి మాట, నేనున్నానంటూ చేయుత మనకు చేతనైతే ఒక రూపాయి. చివరిగా వీరి అడుగులో అడుగు, ఇవి చాలు. మన రాష్ట్రమే కాదు, దేశ దారిద్ర్యాన్నే తుడిచేస్తారు. పదండి, మనం కూడా ముందడుగు వేద్దాం. ది రే ఆఫ్ హోప్లో భాగస్వాములవుదాం. మన రాష్ట్రాన్ని అభివృద్ధి పదంలో తీసుకెళ్దాం. సహాయం చేసేవాడే తప్ప సహాయం కోరేవాడే ఉండకూడదు అని వీళ్ళ నినాదాన్ని నిజం చేద్దాం.